ఇండియన్ కిచెన్. నేను శ్రావణి. ఎప్పుడు రెస్టారెంట్లో ఉండే నేను ఏంటి ఇక్కడికి వచ్చానని అనుకుంటున్నారా? అదే ఇక్కడ సస్పెన్స్. అసలు ఇక్కడ ఏముంటుందో తెలుసా? అసలే బయట ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది, అందులో బిర్యానీ అంటే విసుగు చెందిపోయాను. సో అందుకోసమే నేను ప్యూర్ వెజ్ దగ్గరికి వచ్చేసాను. ఈ ప్యూర్ వెజ్ అనేది ఏపీ తెలంగాణలో కాకుండా కేరళ, తమిళనాడు, నార్త్ ఇండియన్ స్టైల్స్లో ప్యూర్ వెజ్ అంటే ఎంత బాగుంటుంది, అసలు ఏ రెసిపీస్ ఉండబోతున్నాయి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. పదండి. ఇందాక మనం అనుకున్నాం కదా హోమ్లీ ఫుడ్ తినాలి, మంచిగా ప్యూర్ వెజ్లో ఉండాలి అనుకున్నాం కదా. సో నేనైతే లోపలికైతే వచ్చేస్తాను. ఇక్కడ అసలు కేరళ స్పెషల్ రెసిపీ ఏం చేయబోతున్నారో ప్రశాంతి గారు ఉన్నారు ఇక్కడ, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ముందుగా షీరో గురించి మాట్లాడుకుందాము. షీరో అనేది ఒక పెద్ద ఫస్ట్ వరల్డ్ వైడ్ ఫస్ట్ బ్రాండ్ అండి. అది హోమ్లీ ఫుడ్ బ్రాండ్ అది. ఓకే. సో ద మెయిన్ మోటో ఆఫ్ షీరో ఇస్ ఏంటి అని అంటే, వీ హ్యావ్ టు గివ్ హోమ్లీ ఫుడ్, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్. సో అదే ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, ఆల్రెడీ అక్కడ కుక్డ్ ఫుడ్ మనకు సర్వ్ చేస్తారు ఇక్కడ. బట్ షీరోలో ఏంటి అంటే, మేము జస్ట్ అప్పటికప్పుడే మీకు మీరు ఆర్డర్స్ బట్టి అదే అప్పుడే కుక్ చేసి మీకు ఇస్తామన్నట్టు. సో మీకు ఏమవుతుందంటే, ఇట్ యాడ్స్ హెల్దీ, ఫ్రెష్ ఉంటుంది, హెల్దీగా హాట్గా మీకు సర్వ్ చేస్తామన్నట్టు. ఓకే. ఇప్పుడు మాకు ఏ రెసిపీ చేయబోతున్నారు కేరళ స్పెషల్? ఇప్పుడు కేరళ స్పెషల్లో మీకు అవియల్ అని వస్తుందండి. అవియల్ అంటే ఏంటంటే? అవియల్ అంటే అది ఇట్ ఈస్ విత్ కుక్డ్ విత్ కోకోనట్. మీ కేరళ డిషెస్ లో మాక్సిమం ఎలా అంటే, మాక్సిమం మీకు కోకోనట్ ఉంటుందండి. షాల్ వి స్టార్ట్? స్టార్ట్ చేద్దాం. మన హైదరాబాద్ లో కేరళ స్పెషల్ రెసిపీస్ తినాలంటే ఇంకా బాగుంటుంది అని అనుకోవాలి. సో ఎలా ఉండబోతుంది అనేది ప్రశాంతి గారు చేయబోతున్నారు. సో నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ముందుగా ఏం చేస్తున్నారు? ఫస్ట్ 100 ml బాక్స్ లో మనం టమాటో తీసుకోవాలండి. ఓకే. టమాటో తీసుకొని ఆయిల్ ఉండండి దీనిలో. ఆయిల్ వేయలేదు ఏంటండి? ఆయిల్ ఉండదండి, నేను ఫస్టే చెప్పాను మీకు కేరళ డిషెస్ వచ్చేసి లెస్ ఆయిల్ ఉంటుంది. సో అండ్ మోస్ట్లీ కోకోనట్ కూడా ఎలా ఉంటుందంటే, మాకు డ్రై కోకోనట్ పౌడర్ ఉండదు, ఇట్స్ వెట్ కోకోనట్. ఓకే. ఇది టమాటో వేసేసి కొన్ని నీళ్ళు పోసేసి కొంచెం సేపు కుక్ కానివ్వండి. ఓకే. అది కుక్ అయ్యే టైంలో ప్రశాంతి గారితో మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మీరు ట్రైనింగ్ సెషన్స్ ఎన్ని రోజుల నుండి తీసుకుంటున్నారు? దిస్ ఇస్ అవర్ ఫస్ట్ డే అండి. యాక్చువల్లీ ఐ యామ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఫ్రమ్ 1.5 years. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇట్స్ లైక్ గుడ్ కాన్సెప్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్కి. అప్పుడు కూడా ఇది డిఫరెంట్ క్యూజైన్స్ కాబట్టి వీఆర్ స్టార్టింగ్ విత్ డిఫరెంట్ క్యూజైన్. సో బిఫోర్ నేను నార్త్ ఇండియన్ను సౌత్ ఆంధ్రలో ట్రైన్ అయి ఉన్నాను. సో దాంతోపాటు అగైన్ వీఆర్ స్టార్టింగ్ అప్ విత్ దిస్ ఆల్సో న్యూ క్యూజైన్. సో షేరో హోమ్ ఫుడ్స్ ఇంత మంచి కాన్సెప్ట్ వచ్చారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది వర్కింగ్ విత్? ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ షీరో. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫ్రమ్ హోమ్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఎర్న్. So I'm able to justify the family and the income source. అంటే నెక్స్ట్ ఉమెన్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు మీ తరపు? ఎకనామీ పరంగా చూసుకున్నా కానీ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయాలనుకున్నా కానీ, దో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు స్పెండ్ ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ, టైం స్పెండ్ చేయాలన్న ప్రాబ్లం అనిపించవచ్చు, బట్ ఇంట్లో ఉన్నాను, అన్నీ చూసుకోవచ్చు, ఇల్లు చూసుకోవచ్చు, ఎకనామికల్ పరంగా నేను సపోర్ట్ చేయొచ్చు అని అనుకుంటే దిస్ ఇస్ ద గుడ్ ప్లాట్ఫామ్ ఐ సజెస్ట్. అదే ఇంట్లో మనం చేసుకునే వంటల్ని తీసుకొచ్చి ఇక్కడ బయట అమ్మడం అనేది చాలా పెద్ద విషయం. అంటే ఇంట్లో ఫుడ్ మనం మంచిగా చేయాలి, అందరికి నచ్చాలి అనుకునే చేస్తుంటాం. సో అలాంటిది ఇంతమంది మీ ఫుడ్ తింటుంటే ఆ టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎవరైనా చెప్పి ఉంటే ఎలా అనిపించేది? రివ్యూస్ ని బట్టి కూడా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. స్టిల్ వి గెట్ ఎన్కరేజ్మెంట్ లాగా ఉంటుంది అన్నండి, మాకు రివ్యూస్ అయినా కానీ మా టీమ్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మాకేమన్నా డ్రాబ్యాక్స్ ఏమన్నా ఉన్నా కానీ మా టీమ్ సపోర్ట్ కూడా దే విల్ బి హెల్పింగ్ అవుట్. మాకు అంటే ఇమేజ్ ఆడిట్స్ ఉంటాయి మాకు. సమ్టైమ్స్ దే హ్యావ్ అ సడన్ విజిట్, ఎలా ఉంది కిచెన్, హైజీనిక్గా ఉందా లేదా అనేసి. సో అలా అని కాదు, సో వి గెట్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ద టీమ్ ఆల్సో, షీరో టీమ్. యా. ఇప్పుడు ఉడికిపోయింది కొంచెము టమాటో, ఉడికినట్టే కొంచెము. ఓకే. సో ఉడికినాక ఏం చేయాలంటే కొంచెం అవియల్. అవియల్ అవియల్ అంటే దీంట్లో వచ్చేసి మీకు గ్రీన్ చిల్లీ, జీలకర్ర, కొబ్బరి పేస్ట్. పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి
ఇది 2 స్పూన్లు వేయండి అండి దీంట్లో. ఈ ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అని చెప్పాను కదా నేను ఫస్ట్ మీకు, ఎల్లో పంప్కిన్, ఎల్లో కుకుంబర్, డ్రమ్ స్టిక్స్, క్యారెట్ అవన్నీ వేసేసండి దీంట్లో. మంచి హెల్తీ ఐటమ్స్, హెల్తీ అండి. ఇట్స్ నాట్ కుక్డ్, ఇది స్టీమ్ కుక్ చేస్తారు. డైరెక్ట్ వాటర్లో బాయిల్ చేసిందంటే దాంట్లో ఉన్న వైటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ మనకి పోతాయి. సో స్టీమ్ కుక్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న వైటమిన్స్ అవన్నీ దాంట్లోనే రీటైన్ అవుతాయి. కొంచెం సాల్ట్ అకార్డింగ్ టు అవర్ టేస్ట్. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనం ఏపీలో కానీ తెలంగాణలో కానీ స్పైసెస్ ఎక్కువ తీసుకుంటాం, మరి కేరళలో స్పైసెస్ తక్కువ ఉంటుంది మేడం దీంట్లో. గ్రీన్ చిల్లీస్, కొంచెం టర్మరిక్, లిటిల్ బిట్ జస్ట్ కలపకండి, అన్నీ ఒక దగ్గర కనీసేయండి. అనేసి కొంచెం ఆ కోకోనట్ పేస్ట్ వేసాం కదా, అది కొంచెము దాని ఫ్లేవర్ కొంచెం ఇట్లా స్టీమ్ కుక్ లాగా అంటారు చూడండి, దమ్ అంటాం చూడండి బిర్యానీకి మనము, అలా కొంచెం సేపు కానియండి. ఓకే, ఒక 1-2 మినిట్స్. ఇది మొత్తం ఎంతసేపు పడుతుంది? హార్డ్లీ మీకు 15-20 మినిట్స్ అండి. ఓకే, ఇంట్లో అంటే 15-20 మినిట్స్లో మొత్తం రెసిపీ చేసుకోవచ్చు? యా, రెసిపీ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దమ్ అయిపోయిందండి, ఇప్పుడు మిక్స్ చేసేసుకోవచ్చు దీన్ని. కొబ్బరి స్మెల్ అయితే వస్తుంది కదండి, కొబ్బరి, జీలకర్ర, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఫ్లేవర్ కొబ్బరితోటే వస్తుందండి మొత్తం కేరళది. అంటే ఇందులో ఆయిల్ లేదు, మళ్ళీ ఆయిల్ వాటర్ కూడా ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ కుక్డ్ వెజిటేబుల్స్ కాబట్టి ఓన్లీ సాల్ట్ కొంచెం వేసేసి అంతే, ఇంకా ఇది అయిపోయిందండి. కొంచెం కరివేపాకు వేసేసి. సో హెల్తీగా తినాలనుకున్నా లేదా మంచి డైట్ ఫాలో అవ్వాలనుకున్నా ఇట్లాంటి రెసిపీస్ తింటే, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం కేరళ ఫుడ్ అనేది నేను మంచి ఫుడ్ అని నేను చాలా సజెస్ట్ చేస్తాను. ఇది అవునా అండి? ఆఫ్ చేసుకోవచ్చండి, స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకే, అయిపోయిందా? యా, అయిపోయిందండి. ఓకే, మాటలలో మాటలో అయిపోయింది కూడా కర్రీ. ఇది అవియాలండి, బాయిల్ వెజిటేబుల్స్, స్టీమ్డ్ వెజిటేబుల్స్. ఒకవేళ తెలుగులో చెప్పాలనుకుంటే? అది మా ట్రైనర్ని అడిగి చెప్తానండి ఒకసారి. ఓకే, సో జస్ట్ గార్నిషింగ్ వచ్చేసి మీకు కొంచెము కోకోనట్ ఆయిల్ కొంచెం పైన వస్తుంది అంతే, కొంచెమే ఆయిల్ గార్నిషింగ్కి, అంత అయిపోయినాక ఓకే పైన జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఒక 3 కర్రీ లీవ్స్. అయిపోయిందండి? అయిపోయిందండి. ఇంకా రెడీ టు ఈట్? యా, రెడీ టు ఈట్. మీరు కొంచెం టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో కేరళ డిష్. ఓకే, వేడి వేడిగా అయితే ఉంది ఈ రెసిపీ, అయితే రెడీ అయిపోయింది. మనం టేస్ట్ చేద్దాము, దాని తర్వాత అన్నంలో కలుపుకొని తిందాము, ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసుకోవాలనుంది. సో ప్రశాంతి గారు, వేడి వేడిగా మంచిగా ఉంది నిజంగా ప్రశాంతి గారు. అంటే ఇన్ని వెజిటేబుల్స్ చేస్తుంటే వెజిటేబుల్స్ నచ్చని వాళ్ళు, లేకపోతే ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు కూడా ఆల్రెడీ కుక్డ్ అయిపోయింది కాబట్టి ఈజీగా తిన్న వెంటనే కరిగిపోతుంది, అది ఏదో ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోయినట్టు మెల్ట్ అయిపోయింది. ఓకే, చాలా టేస్టీగా, చాలా బాగుంది. అసలు కేరళ ఫుడ్ నేను తింటాను అనుకోలేదు, అది కూడా మన హైదరాబాద్లో. సో మీకు ఎలా అనిపిస్తుంది అండి, ఒకవేళ కేరళలోకి వెళ్ళారు ఎప్పుడైనా, కేరళ ఫుడ్ అక్కడ ఏమైనా టేస్ట్ చేశారా? యా, టేస్ట్ చేశాను. సో ఇక్కడ టేస్ట్ అక్కడ టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? సేమ్ ఉంది మేడం, సేమ్ ఉంది, ఇట్స్ సేమ్. నాకైతే యాజ్ ఇట్ ఈస్ అక్కడ నేను ఎలాగో తినలేదు, కానీ ఇక్కడైతే కేరళ స్పెషల్ కాబట్టి తింటుంటే అయితే బాగా అనిపించింది. ఎందుకంటే మనం మొత్తం కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి మీకు ఆ ఫ్లేవర్ ఆటోమేటిక్గా కోకోనట్ ఆయిల్ తోటే వచ్చేస్తుంది మీకు. ఓకే, వెజ్లో కూడా ఇన్ని ఐటమ్స్ ఉంటాయా, అందులో ఈ మిక్స్డ్ ఫ్రూట్, మిక్స్డ్ వెజిటేబుల్స్తో పాటు టేస్టీగా కేరళ రెసిపీ అయితే నాకైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అది ప్రాపర్గా అన్నంలో పెట్టుకొని తింటే వేడివేడిగా, ఆహా, ఇంకా కూడా చపాతీలో కూడా ఇంకా బాగుంటుంది. అయితే సో మనం అదైతే టేస్ట్ చేద్దాం. సో ఇదేం స్పెషల్ కేరళని? కేరళ స్పెషల్. ఓకే, కేరళ స్పెషల్ కర్రీ డిష్, పరిప్పు కర్రీ. ఓకే, సో కేరళ స్పెషల్ అంట మరో స్పెషల్ రెసిపీ. సో మీ పేరండి? సురేఖ. సురేఖ గారు, ఓకే, రెడీయా అండి? యా, రెడీ. ఓకే, ముందుగా ఏం చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, మెయిన్గా ఇందులో వాడేది ముందాలు వాడతా అండి. ఓకే, జస్ట్ చిన్న చిన్న క్వాంటిటీస్లో ఉన్నాయి. కోకోనట్ ఆయిల్, కొంచెం కోకోనట్ ఆయిల్ వేస్తున్నారు. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్ 1 స్పూన్,
ఇప్పుడు ఎంత క్వాంటిటీ వండుతున్నాం? ఇది 450 అన్నమాట. అంటే 500 వస్తుంది. టమాటో 1 స్పూన్, చాప్డ్ గ్రీన్ చిల్లీ లిటిల్ బిట్. ఓకే, సో ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ మూడు ఇంగ్రీడియంట్స్ అయితే వేసాము. దాని తర్వాత కొబ్బరి పేస్ట్ అండ్ అవియర్ బేస్. ఓకే, ఇందాక మనము అవియర్ పేస్ట్ అని ఏదైతే ఫస్ట్ రెసిపీకి వాడామో సేమ్ అదే పేస్ట్. మూందాలు వేసి, ఓకే ఇప్పుడు మూందాలు వేసేస్తున్నాం. పేస్ట్ అండి, సో ఇవి ఎందుకు ఇంత ఈజీగా తొందరగా అయిపోతున్నాయి అంటే ఇవి ఆల్రెడీ సెమీ కుక్డ్ అనమాట. సో ఆల్రెడీ స్టీమ్ చేసుకున్నారు కాబట్టి మనం ఈజీగా వేసుకుంటున్నాము. మీరు ఎన్ని డేస్ నుండి నేర్చుకుంటున్నారు ఇది? 1 మంత్ నుంచి ట్రైనింగ్కి వస్తున్నాం. 1 మంత్ నుండి నేర్చుకుంటున్నారా? ఓకే, మీరు ముందు అప్పుడు ఏం చేసేవాళ్ళు? క్యాటరింగ్ ఫీల్డ్ అండి. ఓకే, క్యాటరింగ్ ఫీల్డ్. మీరు ఎక్కువగా చేసిన రెసిపీస్ ఏంటి ఇంట్లో? ఆంధ్ర ఐటమ్స్ ఎక్కువ చేస్తాం అండి. కేరళ ఇప్పుడే నేర్చుకుంటున్నాం మేము కూడా. సో ఎక్కడ ఉంటారండి ఏపీలో? ఏపీ భీమవరం. భీమవరం, ఓకే. స్వీట్స్ అలాంటివి బాగా ఎక్కువ చేస్తారు కదా, మీరు చేస్తారా? చేస్తామండి. సో స్వీట్స్లో ఏం చేస్తూ ఉంటారు? స్వీట్స్ ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీనండి. ఓకే, ఇప్పుడు వాటర్ పోస్తున్నాం. సో మనమైతే చాలా తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాము అండ్ లెస్ అంటే ఆనియన్, టమాటో, చాప్డ్ పచ్చిమిర్చి కాబట్టి చిన్న ఐటమ్స్ ఇంట్లో ఈజీగా కుక్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకుంటాం కాబట్టి విత్ ఇన్ మినిట్స్ అయిపోతుంది. ఇది కూడా స్టీమ్ చేస్తారా? టమాటో స్టీమ్ కాదు, కొంచెం ఆయిల్ వేసి కొంచెం మామూలు కుక్ చేయాలి. ఓకే, స్టీమ్ కాదు. టమాటో ఆనియన్ సెపరేట్ సెపరేట్ గా రెడీగా పెట్టుకోవాలి. ఓకే, టైం సేవ్ చేసుకోవడానికి వీళ్ళు ఏంటంటే ముందుగానే టమాటో చాప్ చేసి దీన్ని ఉడకబెట్టుకొని ఆ తర్వాత తీసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది, అలాగే టైం ఎక్కువ పట్టదు అని అంటున్నారు. సో ట్రైనింగ్ నేర్పించేటప్పుడు మీకు ఏమైనా ఏదైనా కర్రీ కష్టంగా అనిపించిందా, ఇది నాకు రాదేమో లేకపోతే ఇది నాకు నేర్చుకోలేనేమో అని? ఫస్ట్ డే అంతా అబ్జర్వ్ చేయించారు, నెక్స్ట్ డే మాతో ట్రయల్స్ చేయించారు, అందుకే ఈజీ. ఓకే, అని ఈజీ టిప్స్ ఉన్నాయండి, బాగా ఈజీగా చేయటం ఎలాగో విత్ ఇన్ మినిట్స్లో చాలా బాగుంది, టెక్నిక్ అనేది బాగుంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ తీసేసుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందంట. నాకైతే ఇలా మీతో మాట్లాడినంత సేపట్లో అన్నీ అయిపోతున్నాయి, ఇలా 5 మినిట్స్ మాట్లాడానేమో తొందరగా అయిపోయింది. అన్ని ఐటమ్స్ అంతేండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, గార్నిష్ కడక్ అని టాలెంట్ కొంచెం వేయాలి. సో తాలింపు కూడా మీరు ఆల్రెడీ చేసేసారు, రెడీగా పెట్టుకుని. ఓకే, దీంట్లో ఏమేమి వేసారు ఒకసారి చూపించండి. మస్టర్డ్ సీడ్, జీలకర్ర, ఆవాలు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండి. ఓకే, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొత్తిమీర, అంతే. ఇంతలో గార్నిష్, సో కొంచెం కొత్తిమీర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసారు. కేరళ పర్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను. స్పైస్ ఏం లేదు కానీ చాలా తినడానికి అయితే మంచిగా ఉంది. అండ్ కొబ్బరి ఫ్లేవర్, మిగతా అన్ని ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇది కూడా మనము ఇట్లా తింటే ఏం తెలుసలేదు, మనం మంచి అన్నంలో కలుపుకొని వేరు వేరు అన్నంలో తింటే ఇంకా బాగుంటుందేమో. ఇంకా నాకైతే అన్నీ ఇందులో ఏమేమి వేసారో అన్నీ నాకు అర్థమవుతుంది. సో ఎక్కువగా కొబ్బరి స్మెల్ కానీ లేకపోతే కొబ్బరి ఫ్లేవర్ చాలా తగులుతుంది. సో ఇంత మంచి రెసిపీని మాకు చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కొత్త కొత్తగా నేర్చుకోవడం, కొత్త కొత్తగా చేయడం అనేది మా ఆడవాళ్ళకి అది సహజంగా ఉన్నాం, అంతేనా? సో జనరల్గా వంటలు చేసేది మేము ఇంప్రెస్ చేయడానికి, ఇంట్లో వాళ్ళని అందరినీ మెప్పించడానికి ఎన్నో రకాల రకాలుగా చేస్తూనే ఉంటాము. సో చిన్న ఇంగ్రీడియంట్స్ తీసుకొని పెద్ద ఇంగ్రీడియంట్స్ వరకు ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా అదరగొట్టేస్తాం, అంతేనా? సో ఇప్పుడు మాకేం చేయబోతున్నారు? కేరళ నుంచి చెట్నాడ్ వచ్చాం. ఓకే, చెట్నాడ్ రెసిపీ అండి ఇది, క్యారెట్ బీన్స్ పొరియల్. తమిళనాడు రెసిపీ. ఇంతసేపు మనం కేరళలో తిన్నాం కాబట్టి కేరళ రెసిపీస్ ఏ తింటున్నాము. నేనైతే కేరళలో ఉన్నట్టే అనిపిస్తుంది, ఎందుకంటే తిన్నాను కదా, సో కేరళ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు తమిళనాడు ఫీలింగ్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది ఆల్రెడీ సెమీ కుక్డ్. సెమీ, సో ఇది ఆల్రెడీ చేసిన క్యారెట్ బీన్స్. ఓకే, క్యూబ్ కట్ చేసి
మాకు కటింగ్ కూడా ఎలా అనేది నేర్పిస్తారు. కట్ కూడా ఇలాగే ఉండాలి. ఓకే, క్యారెట్ కట్ ఎలా ఉండాలి, బీన్స్ కట్ ఎలా ఉండాలి, వేపుడు కర్రీ రసం ఏదైనా కూడా. సో ఇంగ్రీడియంట్స్ ఎంత ఇంపార్టెంట్, దాని కటింగ్ అండ్ టైం ప్యాకింగ్ అంత ఇంపార్టెంట్. సో వీళ్ళైతే ఆల్రెడీ 2 ఇయర్స్ నుండి చేస్తున్నారు కాబట్టి అన్నపూర్ణ గారు అదరగొట్టేస్తున్నారు, మంచిగా ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, ఇంట్లోనే ఉండి సంపాదించుకోవాలనుకుంటే మంచిగా శిరో హోమ్ ఫుడ్స్కి వచ్చి ట్రైన్ చేసుకుని మనం కూడా వంటకాలు అనేది చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేద్దామండి. ఓకే, ఇది నార్మల్ ఆయిల్? నార్మల్ ఆయిల్. ఇన్సేప్ మనం కొబ్బరి నూనె వాడాం కాబట్టి ఇది కొబ్బరి నూనెనా లేకపోతే నార్మల్ అని ఒకసారి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఓకే, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, ఓకే, ఒకసారి వేగాలి, చిటపటలాడాలి. అన్నపూర్ణ గారు, మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు ఫస్ట్ చిన్నతనంలో? చిన్నతనంలో ఏం నేర్చుకోలేదండి, పెళ్ళయ్యాకనే నేర్చుకున్నాను. అంతేలే, ఇంట్లో ఎప్పుడు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అన్నట్టు గారాల పట్టిలా ఉండేవాళ్ళం. ఇంకా పెళ్ళయ్యాక తప్పక నేర్చుకోవాల్సి వచ్చింది. సో ఫస్ట్ మీరు అత్తగారింటికి వెళ్ళాక ఫస్ట్ చేసిన రెసిపీ ఏంటి? మ్యాగీ. నేను కూడా అంతే అనుకోండి, ఒకవేళ చేస్తే మ్యాగీ తప్ప ఇంకేం చేయను, మ్యాగీలో మేము ఎక్స్పర్ట్స్. ఓకే, గ్రీన్ చిల్లీ. ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు కేరళ దాంట్లో సార్ట్ చేసిన ఆనియన్ అవన్నీ వాడాం కదా, దీనికి పచ్చి ఆనియన్, పచ్చి ఆనియన్ రాగానే వేస్తాము. ఒక స్పూన్ ఆనియన్. అంటే కేరళకి తమిళనాడుకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందండి? డిఫరెన్స్ దాంట్లో అంతా కోకోనట్ ఆయిల్, ఎక్కువ కొబ్బరి వాడతాము, దీంట్లో అలా ఉంది. కొంచెం వేగిన తర్వాత ఆయిల్ క్యారెట్ బీన్స్ వేసేద్దాం. ఫ్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత వన్స్ మనం సాల్ట్ వేసేసారు, సాల్ట్. సో వన్స్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక మనం పర్ఫెక్ట్గా రెడీ అయ్యాము, ట్రైన్ అయ్యాము అని అనుకుంటేనే మన కిచెన్ ఆన్లైన్లో లాంచ్ చేస్తారు. సో మీరు లాంచ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది? సో ఇప్పటి వరకు 2 ఇయర్స్లో ఎన్ని రెసిపీస్ చేశారు మీరు మొత్తం? 8,000 ఆర్డర్స్ అయితే వెళ్ళాయండి నా దగ్గర నుంచి, రెసిపీస్ అయితే ఇంకా చెప్పాలి, చూడాలి. అవునా? అంటే వెజ్లో కూడా ఇన్ని ఐటమ్స్ ఉంటాయా, ఇంత కలర్ఫుల్గా కూడా చేయొచ్చా అని ఇప్పుడే తెలుసుకుంటున్నాను నేను కూడా. నాకు మీలాగే అండి, మ్యాగీ తప్ప ఏం రాదు అంతే. ఇప్పుడు కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఓకే, సో ఇందులో కూడా కొబ్బరి యాడ్ చేస్తున్నా. ఇది అయిపోయిందండి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టు, అయిపోయినట్టు బాక్స్లో పీసెస్. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. వెజిటేబుల్ లవర్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు, ఒక పండుగనే అనుకోవచ్చు, ఎందుకంటే అన్ని మనం వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇంతసేపు కేరళ తిని ఆ తర్వాత ఫ్రెష్గా మళ్ళీ తమిళనాడు రెసిపీ తింటుంటే ఆహా ఏమన్నా ఉందా. అలాగే షెరో హోమ్ ఫుడ్స్ కోఆర్డినేటర్ వర్మ గారు అయితే మనతో పాటు టేస్టింగ్కి ఉంటారు. సో ఆయనతో పాటు తిన్నాము, అసలు ఎలా ఉంది తనతో మాట్లాడి తెలుసుకుందాం. పదండి టేబుల్ దగ్గరికి. మన మాస్టర్ ఫ్రెంచ్ వారు శైలివరం గారు వస్తున్నారు. ఓకే, వేడి వేడి వేసి తీసుకొస్తున్నారు. ఇప్పుడు వరకు అన్ని ప్రిపేర్ చేశారు కదా, ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. ఓకే, ఇది అందరి క్యారెట్ బీన్స్ పొరియల్, కరెక్టా? ఇది అన్నది మిక్స్డ్ వెజ్ అవియల్, అది అన్నది పరుపు కర్రీ, పరుపు కర్రీ. ఓకేనా, ఈ మూడు తిని లాస్ట్ రసం వేసుకుని
నా దగ్గర రెసిపీ. మేడం కూర్చోండి. బీన్స్, క్యారెట్, పొరియల్, ఈ పేర్లు ఏవో కష్టంగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం అదృశ్యం. ఇందాక నేను వేడివేడిగా తిన్నప్పుడు ఎలా ఉండేనో ఎప్పుడు కూడా అలాగే ఉంది. ఇంత రైస్ తింటుంటే ఇంకా ఫుల్గా తినేస్తున్నా. హెల్తీ అండి. ఈ మధ్య డైట్ అని అది ఇది అని ఫాలో అవుతున్నారు. ఇలాంటి మంచిగా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. అసలు ఆంధ్ర ఫుడ్, తెలంగాణ ఫుడ్, రాయలసీమ ఫుడ్ అంటే మన ఫుడ్ కూడా మనకు తెలుసు. కర్ణాటక ఎలా ఉంటుంది, తమిళనాడు ఎలా ఉంటుంది, కేరళ ఎలా ఉంటుంది, నార్త్ ఇండియా రకరకాల రాష్ట్రాలు ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. కానీ ఇవాళ ఎవరు మా దగ్గరకు వచ్చి ఫుడ్ తిన్నా కానీ, ఏ కిచెన్లో తిన్నా కానీ షీరో హోమ్ ఫుడ్ అంటే అథెంటిక్ ఫుడ్ అని చెప్పని అంటున్నారు అంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే షీరోలో కిచెన్ పార్ట్నర్గా చేరి మంచి స్వయం ఉపాధి పొందుతూ మంచి ఆహారాన్ని అందిస్తున్నారు, క్వాలిటీ ఆహారం అందిస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ టేస్ట్ చేస్తాను. ఇది కంప్లీట్గా వెజిటబుల్ అండ్ కర్డ్తో చేస్తారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా తినగలుగుతారు. అంటే నార్మల్గా ఐస్ క్రీమ్స్ మెల్ట్ అయిపోయినట్టు మెల్ట్ అయిపోతున్నాయండి వెజిటేబుల్స్ కూడా. అంతేనా అంటే మన దగ్గర ఇంకో విషయం ఏంటంటే అమ్మా, ఏ వెజిటబుల్ అయినా కానీ అంటే తొందరగా మనం ఆర్డర్ ఇవ్వగానే చేయాలి కాబట్టి మ్యాక్సిమం బాయిల్ చేసి పెడతాం. ఈ బాయిల్ కూడా ఇందులో ఇంకో గొప్పతనం ఉంది. బాయిల్ చేస్తే ఏమవుతుంది, జనరల్ కానీ వాటర్లోకి దాంట్లో ఒక ఎసెన్స్ వెళ్ళిపోద్ది, కానీ మందిర వెళ్ళదు. ఎందుకంటే మనం స్టీమ్ చేస్తాము. ఎప్పుడైతే స్టీమ్ చేస్తామో ఆ ఒక బాయిల్ వెజిటబుల్ బాయిల్ అవుద్ది, ప్లస్ దాని సమయంలో మంచి ఏదైతే ఉందో మన బాడీలో అది అలాగే ఉంటుంది. దట్స్ ద గ్రేట్నెస్. టేస్ట్ కూడా అందుకనే మీరు ఆ టేస్ట్ ఎందుకు ఫీల్ అవుతున్నారంటే, మీరు ఎప్పుడైతే బాయిల్ చేస్తారో వాటర్లో పోదు టేస్ట్, టేస్ట్ రాదు. బట్ ఇందులో యూ ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ద ఆల్ వెజిటబుల్స్. ఈవెన్ పప్పు కూడా మీరు చూడండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ తినబోయేది ఏంటి, పరుపు కర్రీ. పరుపు కర్రీ ఏంటి, మన తినే పప్పు చూడండి ఏంటి, అది ద గ్రేట్నెస్ గోస్ట్. అంటే మన మన గురించి మనం ఇంకోలా చెప్తున్నాం అని కాదు, తమిళనాడు కేరళలో ది గివ్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెజిటబుల్స్. ప్రతి దాంట్లో ఎన్ని కూడా వెజిటబుల్స్ చేస్తారు. ఇప్పుడు ఇంకొక ఐటమ్, థర్డ్ ఐటమ్. థర్డ్ ఐటమ్ పప్పు ఆల్రెడీ తింటున్నారు. దీంతో కూడా రసం వేసుకోండి శైలి, కొంచెం రసం వేయాముకి. అది కూడా కేరళ రసం. తమిళనాడు రసం ఒక టేస్ట్, ఆంధ్ర రసం ఒక టేస్ట్. ఇంత కూడా కొబ్బరి నూనెతో చేసింది అది. ఓకేనా, మంచి పప్పు కలుపుకోండి. మీరు తినే ఐటమ్స్ అన్ని కొబ్బరి నూనెతో చేసింది. కేరళ వాళ్ళు ముఖ్యంగా వాడేది అంటే జనరల్గా మనం అయితే తినం కాబట్టి అంత నచ్చకపోవచ్చు, కానీ ఇక్కడ తింటుంటే అయితే నాకు నచ్చుతుంది. అసలు కొబ్బరి నూనె అందరూ అంటున్నారు కేరళ, కానీ అంత అనిపించట్లేదు నాకు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. వేడ్ చెప్పుకోవడం కాదు, యు మస్ట్ ఫీల్ ఇట్. కానీ నిజంగా ఎక్కువ ఆయిల్ కొబ్బరి నేను తినలేనేమో అనుకున్నాను, కానీ ఇదిగోండి ప్లేట్ ఫినిష్ అయిపోతుంది. నేనైతే ఫుడ్ మీ దగ్గరకు వచ్చి తినేసాను కాబట్టి, సో ఇక్కడ చూస్తున్న ఆడియన్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలంటే మీ దగ్గర నుండి ఎలా ఆర్డర్ చేసుకోవాలి, దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? యా, ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. యాక్చువల్గా ఏంటంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే కనుక దాదాపు నేను చెప్పినట్టుగా మీకు 300 కిచెన్స్ ద్వారా మనం ప్రజెంట్గా మనం అంటే హౌస్ వైఫ్స్ ఎవరో కూడా కాదు ఉండాలని, వాళ్ళు మంచిగా ఫుడ్ తయారు చేసి వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదే కాదు, విజయవాడ, వైజాగ్, కర్నూలు, కడప, గుంటూరు, ప్రతి అన్ని సిటీస్లో కూడా ఒకటి మన యొక్క వెబ్సైట్ www.shirohomefood ద్వారా వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. మన యాప్ ఒకటి లాంచ్ చేశారు, దాని ద్వారా చేసుకోవచ్చు. అలాగే స్విగ్గీ, జొమాటోలో కూడా, స్విగ్గీ జొమాటోనే కాదు ప్రతి ఒక్క డెలివరీ యాప్లో కూడా ఈరోజు షీరో హోమ్ ఫుడ్ ఉంది. ఇది అటు పక్క పబ్లిక్ వచ్చేవాడికి మంచి రుచికరమైన, శుచికరమైన, ఆరోగ్యకరమైన ఫుడ్ మరోపక్క మహిళలకు వచ్చేవాడికి ఒక మంచి స్వయం ఉపాధి పథకం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అంటే మీరు రెసిపీ కోసం ఇక్కడ రావటం కాదు గొప్పది, ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ముఖ్యంగా వేము రాధాకృష్ణ గారికి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది కొన్ని రేపొద్దున మీ కార్యక్రమం ద్వారా కొన్ని వందలాది వేలాది మంది మహిళలకి ఇది ఒక మంచి స్వయం ఉపాధి అవ్వబోతుంది. మీకు ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా రండి. ఇలాంటి ఒక రెసిపీ కాదు, దాదాపు మా దగ్గర ఒక 1000 రకాలు రెసిపీస్ ఉన్నాయి. బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూపించడం వలన మీరు కావచ్చు, వేము రాధాకృష్ణ గారి యొక్క యాజమాన్యంలో కొన్ని వందల వేల మందికి ఇది ఒక మంచి స్వయం ఉపాధి కాబోతుంది. ఈ విషయంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఆంధ్రజ్యోతి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాటి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.